సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నందు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా రైతుల సమస్యలను పరిష్కరించుటకై హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవ్ రెడ్డి రైతుల సమస్యలపై జేసీ మాట్లాడుతూ, రైతులు భూ సమస్యలను పరిష్కరించుట కొరకే వారంలో 2 రోజులు ఈ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఇప్పటికే జిల్లాలోని 95% సవరణ పూర్తయినట్లు, 5% ఇక చిన్న చిన్న పహానీళ్లలో తప్పిదాలు ఉన్నాయని, వాటిని అతి త్వరలో పరిష్కరించబడతాయని, ఇకపై ఎటువంటి సమస్య అయినా ఉంది అని, రైతులు ఎంఆర్ఓ ఆర్డీఓ చుట్టూ తిరిగేది లేదని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ కిషోర్ కుమార్, శాసనసభ్యులు బల్ల మల్లయ్య యాదవ్, ఎంపీపీ జానకి, ఎంఆర్ఓ పాండు, నాయకులు, మండల రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్యకు వెనువెంటనే ఈ ముఖాముఖి కార్యక్రమం ద్వారా ఏ దళారీ వ్యవస్థ లేకుండా ఎవరి దగ్గరకో పోయి బతిలాడితే పదో పరకో ఇస్తే కానీ పనులనే అనే పరిస్థితి కాకుండా మాకు న్యాయపరంగా అధికారులు వెంటనే స్పందించి మా పనులని మాకు మా భూమిని మాకు ఉపయోగపారు, మా పనులని సాదా పరిణామాలు కానీ ఇటువంటి విషయాలలో వెంటనే ప్రభుత్వం పనిచేసింది, అధికారులు వెంటనే స్పందించి పనిచేశారనే అభిప్రాయం వచ్చే విధంగా ప్రజలకి న్యాయమైన ఈ వివరణాత్మకమైన తీర్పును ఇవ్వడంతో పాటు సక్రంగా పనులను చేసి ఇవ్వడానికి అవకాశంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా తహసీల్దార్ గారిని కోరుతూ, అదే రకమైన ఈ రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు అనేది మన గౌరవ జిల్లా మంత్రి గారు సూచనల మేరకు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, మరి ఆ మండలంలో డెలివరీ సిబ్బంది అందరూ కూడా మరి అన్ని గ్రామాల నుంచి రైతుల యొక్క సమస్యలను మరి స్వీకరించి ఆ సమస్యలను ఒక 15-20 రోజుల్లో మరి పరిష్కరించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.